నాగార్జున సాగర్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ దూకుడు కొనసాగుతోంది. గులాబీ పార్టీ అభ్యర్థి నోముల భగత్ తరఫున మంత్రి జగదీష్ రెడ్డి విస్తృతంగా క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. అటు టిఆర్ఎస్ ప్రచారానికి ఎక్కడికి వెళ్లినా గ్రామ గ్రామాన ప్రజలు గుండెలకు హత్తుకుంటున్నారు. టిఆర్ఎస్ కే ఓటు వేస్తామని ప్రతినబోనుతున్నారు. నియోజకవర్గం అభివృద్ధిపై సీఎం కేసీఆర్ మాటిస్తే తిరుగులేదన్న నమ్మకం ప్రజలకు ఉందని, ముఖ్యమంత్రి సభతో గులాబీ పార్టీ ఘన విజయం ఖాయమంటున్న మంత్రి జగదీష్ రెడ్డితో మా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. సాగర్ ఉప ఎన్నికల్లో భుజస్కందాలపైన సంబంధించినటువంటి బరువు బాధ్యతలన్నీ కూడా జగదీష్ రెడ్డి గారు మోస్తూ ఉన్నారు. ప్రచారం సంబంధించినటువంటి అన్ని కూడా పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. అభ్యర్థి భగత్ వెంట రెయిన్బౌలు కూడా పర్యటన చేస్తూ అన్ని గ్రామాల్లో అభ్యర్థిని పరిచయం చేస్తూ ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఏ విధంగా అభివృద్ధి జరుగుతుంది, సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధి జరిగింది, మరొక్కసారి టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే ఎలాంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు వస్తాయన్న అంశాలను కూలంకషంగా ప్రజలకు ఓటర్లకు వివరిస్తూ అభ్యర్థి సంబంధించినటువంటి ప్రసంగాలకు సంబంధించి కూడా అభ్యర్థిని నేరుగా ప్రజలకు చేరువేసి లాగా మంత్రి జగదీష్ రెడ్డి గారు వెన్నంటే ఉంటూ ప్రచార పర్వాన్నంతా కూడా ముందు తీసుకెళ్తా ఉన్నారు. గ్రామగారాలను పర్యటన చేస్తూ ఉన్నారు. ఇప్పటికే నాలుగు మండలాల్లో అభ్యర్థి ప్రచారం పూర్తయింది. ఈరోజు నిడుమలూరు మండలంలో ప్రచారం అనేది కొనసాగుతుంది. నిడుమలూరు మండలంలో ఊట్కూరు, నందికొండూరుగూడెం, లక్ష్మీపురం గ్రామంలో మండు టెండర్లు సైతం లెక్క చేయకుండా మంత్రి జగదీష్ రెడ్డి ఇంటింటికి తిరుగుతూ ఉన్నారు, ఓటర్లను అభ్యర్థిస్తూ ఉన్నారు, గ్రామంలో పర్యటన చేస్తూ ఉన్నారు, ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నారు. ఏ ఊరికి వెళ్ళినా గ్రామంలో ఎంతమంది ఓటర్లు ఉంటే అంతమంది ఓటర్లు ఆ ర్యాలీలో పాల్గొంటున్నారు, టీఆర్ఎస్ పార్టీకి చేకూరుతూ ఉన్నారు, అభివృద్ధి ఎజెండాకు చేకూరుతూ ఉన్నారు. ప్రస్తుతం ప్రచార తీరుతెన్నులు, అభ్యర్థి భగత్ సంబంధించినటువంటి విజయం ఎలా సంచలనం కాబోతోంది, ఎలాంటి విజయ దుందుబి భగత్ మోగించబోతూ ఉన్నారు అనేది మంత్రి గారితో మనం మాట్లాడదాం. సార్, ప్రచార పర్వం ఈ విధంగా కొనసాగుతుంది సార్, మీరే ముందుండి నడుస్తూ ఉన్నారు, అభ్యర్థిని పరిచయం చేస్తూ ఉన్నారు, అభ్యర్థి భగత్ అనగానే ప్రజలు ఎట్లాంటి స్పందన వస్తూ ఉంది సార్? ప్రజలు చాలా గొప్పగా ఆదరిస్తూ ఉన్నారు. ఏ గ్రామానికి వెళ్ళినా పెద్ద ఎత్తున మంగళహారతులతో స్వాగతం పలుకుతూ ఉన్నారు. ప్రత్యేకించి మహిళలు ముందు వరుసలో ఉంటున్నారు. యువత కూడా పూర్తిగా టీఆర్ఎస్ వైపే నడుస్తూ ఉంది. కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం సరైందని, మరి నరసింహయ్య గారు ఆకస్మికంగా మరణించడం, 5 సంవత్సరాల కొరకు వారు ఎన్నుకోబడిన శాసనసభ్యుడు అయినప్పటికీ కూడా 2 ఏళ్లలో మరణించడంతో వారి కుమారుడికే ఏదైతే ముఖ్యమంత్రి గారు సీట్ ఇచ్చి పంపించినాడో దాన్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని వారికి భగత్కు ఆశీర్వాదం ఇస్తున్నారు. సార్, మీరు ప్రతి సభలో చెప్తా ఉన్నారు సార్, రాజవరం మేజర్కు కూడా నీళ్ళు ఇవ్వనటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు గెలిపిస్తే కొత్తగా ఏం చేస్తుందని ప్రజలు ఎట్లా అర్థం చేసుకుంటూ ఉన్నారు? సాగునీటి రంగంలో సాగర్ ఏ విధంగా ముందుకు పోతుంది సార్? మేము చాలా స్పష్టంగా ప్రజలకు మేము చేసిన పనులు మాత్రమే వివరిస్తూ ఉన్నాం. గతంలో కాంగ్రెస్ విస్మరించిన విషయాలను కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. మళ్ళీ మాకు అవకాశం ఇస్తే భవిష్యత్తులో ఏం చేస్తామనే విషయాన్ని కూడా స్పష్టంగా చెప్తా ఉన్నాం. నీళ్ళకు సంబంధించి, సాగునీళ్ళకు సంబంధించి మీరు ఏదైతే అడిగినారో, ఈ నియోజకవర్గంలో కేవలం ఎడమ కాలువ, దాని అంతలో అది కిందికి వెళ్ళాలి కాబట్టి, అవతల ఖమ్మం దాటి ఆంధ్రాకి వెళ్ళాలి కాబట్టి తీసుకుపోతున్న ఎడమ కాలువ చుట్టుపక్కల కొద్ది దూరం, అందినంత దూరం మాత్రమే నీళ్ళు ఇచ్చినారు. వీలైనంత మేరకు ఇక్కడ రైతులను నోళ్ళను కొట్టి ఇక్కడ పొలాలను బీళ్ళని చేసి కిందికే తీసుకుపోయినరు ఈ 50 సంవత్సరాలుగా. ఏ మేజర్ పేరైతే ఉంటుందో ఆ గ్రామానికి ఎప్పుడు కూడా నీళ్ళు చేరలే. ఎడమ కాలువ నుంచి బయటకు వచ్చిన తర్వాత నాగార్జునసాగర్ నుంచి మొదటి తుము రాజవరం మేజర్. ఆ రాజవరం అనే గ్రామం కృష్ణ ఒడ్డున ఉంటుంది. ఆ రాజవరం గ్రామానికే నీళ్లు చేరలేదు ఇప్పుడు కూడా 55 ఏళ్లలో. ఆ మేజర్ ఏదైతే ఉందో రాజవరం మేజర్, ఆ గ్రామానికి నీళ్లు చేరిన తర్వాతనే ఈ మొదటి పొలాలకు వదలాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పినారో దాన్ని తూచా తప్పకుండా అమలు చేసిన ఎడవకాలం మొత్తం కూడా తెలంగాణలో ఉన్న అన్ని మేజర్లకు కూడా ఆ రకంగా చివరి భూములకు నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేసినాం. ఈ నియోజకవర్గంలో ఇంకా దాని పై ప్రాంతంలో హై లెవెల్ కెనాల్ అని చెప్పి ఎస్ఎల్బిసి ఏఎంఆర్పి కాలు వచ్చేది, దానికి సంబంధించి కూడా కొన్ని డిస్ట్రిబ్యూటరీలు ఈ నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని పొలాలకు వస్తాయి. కానీ ఆ డిస్ట్రిబ్యూటర్లలో కూడా ఏ ఒక్కరోజు కూడా నీళ్ళు చివరి చేరింది లేదు. దానికి ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకపోతే దానికి సరిపోయే నిధులు ఇచ్చి ముఖ్యమంత్రి గారు 3 ఏళ్లలోనే పూర్తి చేయించినారు. దాన్ని పూర్తి చేసి ఇవాళ 80,000 ఎకరాలకు కూడా మనం నీళ్ళు అందించగలిగినాం. ఈ రకంగా ఉన్న అవకాశాలని, ఉన్న ప్రాజెక్టులను, ఉన్న కాలువల ద్వారా ప్రతి ఎకరానికి చివరి భూములకు కూడా నీళ్ళు ఎట్లా అందించాలనో ప్రయత్నం చేసినాం 6-7 ఏళ్ల కాలంలో. ఇవి పోను, ఇంకా మిగతా ఏదైతే ఉన్నాయో నీళ్ళు అందకుండా ఉండే ప్రాంతాలు, ఎగువ ప్రాంతాలు ఏదైతే మెట్ట ప్రాంతాలు, నిర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, ఆ కృష్ణ ఒడ్డున ఉన్న అప్లయన్స్ ఏదైతే ఉన్నాయో, గుట్టలపైన ఉన్న అప్లయన్స్ ఏదైతే ఉన్నాయో, నాగార్జునసాగర్ ప్రాజెక్టు కింద ముప్పుకు గురైన బాధితులు వచ్చి ఇల్లు కట్టుకున్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, వాటి అన్నిటి కూడా ఈ కాలువల ద్వారా నీళ్ళు అందే పరిస్థితి లేదు, మనకు అది లిఫ్ట్ లేదు దిక్కు అని చెప్పి ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకుపోయిన తర్వాత ముఖ్యమంత్రి గారు వెంటనే వాటిపైన సర్వే చేయించేసేసి వాటి అన్నిటి కూడా అనుమతులు ఇచ్చి, పరిపాలన అనుమతులు ఇచ్చి శాంక్షన్ చేసి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది.
ఇంకా ఏమైనా మిగిలి ఉంటే కూడా మిగతా అన్నీ కూడా తీసుకురండి. ప్రతి ఎకరా కూడా నీళ్ళు అందించాలి. ఎందుకంటే కృష్ణ ఒడ్డున ఉన్న నాగార్జున సాగర్ పేరు పెట్టుకున్న నియోజకవర్గం, మరి ఆ నియోజకవర్గంలో కూడా సాగునీరు లేకపోవడం అనేది దారుణం. తాగునీరు ఎట్లాగూ లేదు గతంలో. ఈవెన్ నాగార్జున సాగర్ ప్రాపర్లోనే నందికొండలోనే తాగునీరు లేని దుస్థితి ఉండే, మరి భగీరథతోని తాగునీటి సమస్య పరిష్కారమైంది. అదేవిధంగా సాగునీరు కూడా ఒక్క ఎకరం కూడా లేకుండా ఇద్దామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పి అన్నీ కూడా అనుమతులు ఇవ్వడం జరిగింది. ఇవాళ వచ్చే రెండేళ్లలో నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఒక్క ఎకరం కూడా మిగిలిపోకుండా పూర్తిగా సస్యశ్యామలం చేసే పద్ధతుల్లో ప్రణాళికలు చేయడం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా మేము ప్రజలకు వివరిస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ రకంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ నియోజకవర్గం పైన అన్నీ కూడా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, ఇవి ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు. తప్పకుండా ముఖ్యమంత్రి గారు చేస్తారన్న విశ్వాసాన్ని కూడా వ్యక్తీకరిస్తూ ఉన్నారు. సార్, కనీసం స్థానిక సంస్థల సంబంధించి కూడా నోచుకోలేదు సార్ నాగార్జున సాగర్ ప్రాంతం. మీరు మున్సిపాలిటీ చేశారు, హాలీవుడ్ మున్సిపాలిటీ చేశారు, అక్కడ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరిస్తూ ఉన్నారు సొంత నిధులు కేటాయించి. అక్కడ ఎలాంటి సానుకూలమైనటువంటి వాతావరణం మనం కలిసి వస్తాం సార్? ప్రత్యేకించి సరే హాలియా గ్రామ పంచాయతీ ఉన్నప్పటికీ కూడా నందికొండ గతంలో మున్సిపాలిటీగా లేదు, గ్రామ పంచాయతీగా లేదు, స్థానిక స్వపరిపాలన లేకపోవడం వల్ల ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. పేరుకు అంతర్జాతీయ పర్యాటక కేంద్రం, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టు, భారీ ప్రాజెక్టు అయినప్పటికీ కూడా అక్కడ కనీస వసతులు లేకపోవడం. అన్నిటికీ మించి దారుణం ఏంటంటే అటు చూస్తే నీళ్లు కనబడుతుంటాయి నాగార్జున సాగర్, కానీ మంచినీళ్ళు లేక ఈ 60-70 సంవత్సరాలుగా ప్రజలు ఇబ్బంది పడినరు. ఇప్పుడు మంచినీటి సమస్యకు ఒక పరిష్కారాన్ని తీసుకురాగలను. మరి మొదటిసారిగా మనం దాన్ని పురపాలక సంఘం చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశిస్తుందని ముఖ్యమంత్రి గారి దృష్టికి నేనే తీసుకువెళ్ళిన స్వయంగా. ఇప్పుడు ఆ వైపే మా ప్రయత్నాలు పని మొదలైనాయి సార్. గిరిజనుల చిరకాల కోరిక నెరవేర్చారు సార్, 60 తండాలు గ్రామ పంచాయతీలు అయ్యాయి. మీరు అక్కడ ప్రచారం వెళ్ళినప్పుడు గిరిజన బిడ్డల నుంచి ఎట్లాంటి స్వాగతం లభిస్తూ ఉంది, ఎట్లా మద్దతు తెలుపుతూ ఉంది? తండాలలో సంతోషం వెల్లువిరుస్తూ ఉంది. వారందరూ కూడా ముఖ్యమంత్రి గారిని తలుచుకుంటూ ఉన్నారు. చాలా తండాలలో దాదాపుగా ఏకగ్రీవంగా టీఆర్ఎస్కు మద్దతు ప్రకటిస్తూ ఉన్నారు. మెజారిటీ తండాలలో మెజారిటీ ఓట్లు కూడా టీఆర్ఎస్కు వేస్తామని చెప్పి మేము కేసీఆర్ గారికి కృతజ్ఞతలు చెప్తామని చెప్పి మేము 2018లో కూడా అదే రకంగా మద్దతు ఇచ్చినాం మా తండాలలో, గిరిజన ప్రాంతాలలో. ఇప్పుడు కూడా కేసీఆర్ వెంటనే ఉంటాం, టీఆర్ఎస్ పార్టీ వెంటనే ఉంటాం అనే విషయాన్ని స్పష్టంగా చెప్తా ఉన్నారు. సార్, విజయనగరంలో ఎన్నికల్లో మీరు నేతృత్వంలో 44,000 మేటి సాధించారు, 1200 కోట్ల నిధులతో లిఫ్ట్లు ఏర్పాటు అవుతూ ఉన్నాయి, స్థానిక సంస్థలు కూడా బలోపేతమయ్యాయి, రెవెన్యూ డివిజన్ ఏర్పాటైంది. అదే రకంగా సాగర్ ప్రజలకు కూడా ఇది ఒక అవకాశంగా మీరు చెప్తా ఉన్నారా, అభివృద్ధికి సంబంధించి కూడా వివరిస్తూ ఉన్నారా? టీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుంటే ఈ నియోజకవర్గ ప్రజలకి అన్ని సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. ఎట్లయితే హుజూర్నగర్లో కూడా మొన్న అక్కడ ప్రజలు టీఆర్ఎస్ అభ్యర్థిని సైదిరెడ్డిని గెలిపించిన తర్వాత మరి వెంటనే ముఖ్యమంత్రి గారు వచ్చి వారి దృష్టికి వచ్చిన అన్ని సమస్యలను పరిష్కరించడానికి మరి నిధులు కేటాయించడం కావచ్చు, పనులను వెంటనే ప్రారంభింపజేయడం కావచ్చు, ఏదైతే చేసినారో నాగార్జున సాగర్లో కూడా అటువంటి అవకాశం మీద తప్పకుండా ఉంటుంది. ఆ అవకాశాన్ని ప్రజలందరూ కూడా తీసుకోవాలి, టీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. సీఎం సభ కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు సార్, ఒక్కసారి సీఎం ఇక్కడికి వస్తే ఇప్పుడున్న పాజిటివ్ వాతావరణంతో సీఎం గారు వచ్చి ఇక్కడ ప్రజలతో మాట్లాడితే ఇంకెట్లా వాతావరణం ఉండబోతుంది? మేము చెప్పిన దానికంటే గౌరవ ముఖ్యమంత్రి గారు నోటి వెంటనే వినాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు. మరి టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా, ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు మా నియోజకవర్గం నుంచి ఏం చెప్తారు అనే విషయాన్ని వింటారు. ఇంకోటి ఏంటంటే అన్నిటికి మించి గతంలో ఏ ముఖ్యమంత్రులకు ఎవరికి లేనటువంటి ఒక విశ్వసనీయత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పైన ఉంది ప్రజల్లో. ముఖ్యమంత్రి గారిని నోటి నుంచి ఒక మాట వస్తే మాకు అయిపోతుంది, ఆ పని జరిగిపోతుంది అన్న నమ్మకాన్ని ప్రజలు కలిగి ఉన్నారు. కాబట్టి తప్పకుండా కేసీఆర్ గారు వచ్చి వెళ్ళిన తర్వాత నాగార్జున సాగర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీకి ఎదురులేదు, ఈ గెలుపు ఖాయమనే విషయం ఒక విశ్వాసంగా ప్రజలు చెప్పగలుగుతారు. ఈ రాష్ట్రాన్ని భారతదేశంలోనే 1 రాష్ట్రంగా ఒక గొప్ప ఆదర్శవంతమైన పాలన అందించిన కేసీఆర్ నాయకత్వంలో ఉన్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవడం ద్వారానే ఈ నియోజకవర్గం ముందుకు పోతుంది. టీఆర్ఎస్ పార్టీనే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష, కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష. అందుకే ఈ నియోజకవర్గ ఓటర్లందరూ కూడా, లబ్ధిదారులైన ఓటర్లందరూ ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి విధిగా ఎన్నికల్లో ఓటింగ్లో పాల్గొనాలని, తప్పకుండా వారు వారి బంధుమిత్రుల అందరినీ కూడా ఓటుకు వచ్చేటట్లుగా చేసి పెద్ద ఎత్తున పోలింగ్లో కూడా పాల్గొని టీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకు ఓటేయడం ద్వారా మరి ఈ నియోజకవర్గ సమస్యను పరిష్కరించుకోవాలని, ఈ రాష్ట్రాన్ని భారతదేశంలోనే 1 రాష్ట్రంగా చేయడానికి ముఖ్యమంత్రి గారు చేస్తున్న ప్రయత్నానికి
చేయితనివ్వాలని నేను నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను సార్. థాంక్యూ సార్. ఎవరికి ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. హుజూర్నగర్లో ఉన్నటువంటి సీన్ ఇక్కడ కూడా రిపీట్ కాబోతోంది. భారీ మెజార్టీతో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బకత గెలవడం ఖాయం, అభివృద్ధి మరింత ముందుకు పోవడం ఖాయం. ఇక్కడ ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కానివ్వండి, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు కూడా ముందుకు పోయి అభివృద్ధి పరుగులు పెట్టాలంటే టీఆర్ఎస్ పార్టీ జెండా ఇక్కడ ఎగరాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఇప్పటికీ అభివృద్ధి జరుగుతోంది, మరింత అభివృద్ధికి పట్టం కట్టాలంటే ప్రజలందరూ కూడా గులాబీ పార్టీకి ఓటేయాలి. మరికొద్ది రోజుల్లో సీఎం కేసీఆర్ గారి సభ కూడా ఉంటుంది. సీఎం కేసీఆర్ ఒక్కసారి ఇక్కడికి వచ్చి ప్రజలతో మాట్లాడితే మరింత సానుకూలమైనటువంటి వాతావరణం, వన్ సైడ్గా ఈ ఎన్నికలంతా కూడా జరగబోతా ఉన్నాయి. ప్రతిపక్ష పార్టీలకి ఇక్కడ స్థానం లేకుండా అయింది, ప్రతిపక్ష పార్టీలకి ఓటు అడిగే హక్కు కూడా ఇక్కడ లేకుండా అయిపోయిందినటువంటి వాతావరణం మనకు కనపడుతుందని ప్రచారంలో ఊరూర తిరుగుతున్నటువంటి మంత్రి జగదీష్ రెడ్డి గారు మనతో చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ భీమేష్తో రాము టీ న్యూస్ నల్గొండ.